బీజేపీపై జగన్ ద్విముఖ వ్యూహం. వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఏపీలో బాగా వేయాలని చూస్తున్న బీజేపీ దూకుడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్విముఖ వ్యూహం రూపొందించారని తెలుస్తోంది. టీడీపీ నుంచి ఎంపీ ఎమ్మెల్యేలను ఆకర్షించి రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 5 ఏళ్లలో బలపడాలన్నది కమలనాథుల ఆలోచన. ఇప్పటికే బలహీనపడిన టీడీపీ నాయకత్వాన్ని మరింతగా దెబ్బకొట్టి జీరో చేశాక తమ టార్గెట్ జగన్ లక్ష్యంగా చేసుకోవడం అనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. దాంతో జగన్ ముందస్తుగానే మేల్కొని పటిష్ట వ్యూహాన్ని ఇప్పటికే అమల్లో పెట్టేశారు. అందులో మొదటిది ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలన్న దానిపై రాజీ లేకుండా పోరాడటం. కౌంటింగ్ ఇలా పూర్తయిందో లేదో అధికారం చేపట్టకుండానే జగన్మోహన్ రెడ్డి ఈ స్లోగన్ గట్టిగానే అందుకున్నారు. అంతేకాదు హస్తిని కేంద్రంగా లాబీయింగ్ తీవ్రం చేశారు. ఏం చేస్తున్నది అందరితో పంచుకుంటున్నారు. లోపల ఒకటి బయటకు ఒకటి వ్యవహారం సాగించకుండా ఓపెన్గానే అన్నీ చేస్తున్నారు. నీతి ఆయోగ్ కావచ్చు, అఖిలపక్షం కావచ్చు, అన్నిటా మొహమాట పడకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కేంద్రంలోని కమలం సర్కార్ కాలర్ పట్టుకోకుండా కడిగేస్తున్నారు. మరోపక్క పోలవరం ప్రాజెక్టు సందర్శన చేసిన సమయంలోనూ తన వైఖరి స్పష్టం చేయలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందా లేక కేంద్రానికి తిరిగి అప్పగిస్తుందో తేల్చలేదు. పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదు, ప్రత్యేక హోదా అసలు ఇచ్చేది లేదని అన్యాయం చేస్తోందని నాడు రాష్ట్రం కోసం ధర్మ పోరాటం అంటూ కమలం రెక్కలు విరిచేశారు చంద్రబాబు. ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్లిన మరో 5 ఏళ్లు కాంగ్రెస్ లాగే బీజేపీ పట్ల వ్యతిరేకతను రాష్ట్ర వాసుల్లో పెంచేలా చేశాయి. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం చంద్రబాబు వ్యూహానికి మరింతగా పదును పెట్టనున్నారు. ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ వెనక్కి ముందుకు రాలేని పరిస్థితి. అలాగే కేంద్రానికి పోలవరాన్ని అప్పగిస్తే ఏపీ సర్కార్పై ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. కేంద్రం 5 ఏళ్లలో కడితే కమలానికి కీర్తి కొంత దక్కినా ఈ ప్రాజెక్ట్ తన తండ్రి కళ అని చెబుతూనే బీజేపీ పాత్రను అభినందించినా వైసీపీ అధినేతకు వచ్చే నష్టం లేదు. ఇక మోదీ సర్కార్ ప్రాజెక్టు నత్తనడకన సాగిస్తే అది కమలనాథులకు శాపమే అవుతుంది. పైగా ప్రధానమైన ఈ ప్రాజెక్టు కేంద్రం చేపడితే రాష్ట్రానికి అవినీతి మకిలి అంటే అవకాశం ఉండదు. ఇప్పటికే ఎత్తిపోతల ద్వారా గోదావరి జిల్లాలో తరలించే వీలు ఉండడంతో పోలవరం ఆలస్యమైనా కృష్ణా విశాఖ జిల్లాలకు నీటికి కొరత ఉండదు అన్నది ఏపీ సీఎం వ్యూహమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ 2 కీలక అంశాల్లో బీజేపీని ఫిక్స్ చేస్తే ఆ పార్టీ ఎందరినీ తమ పార్టీలోకి ఫిరాయించుకున్నా విస్తరించినా వైసీపీకి పోయేదేమీ లేదంటున్నారు వారు.